వైపు పెట్రోల్ బంకుల నిర్వహణ భారం పెరిగిందంటూ ఉన్న డీలర్లు ఇబ్బంది పడుతుంటే పెట్రోల్ కమిషన్లు పెంచాలని వాళ్ళు కోరుతున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో 2850 పెట్రోల్ బంకులు కొత్తవి ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలవడం నేపథ్యంలో రాష్ట్ర పెట్రోల్ సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళన నేపథ్యంలోనే పెట్రోల్ బంకుల ఏర్పాటు ఎలా ఉంది, వాటి నిర్వహణ బాధ్యం ఎలాంటిది, కొత్తగా వచ్చే వాళ్ళు ఎటువంటి సూచనలు సలహాలు ఇవ్వనున్నారనే అంశం మీద మనము మా పెట్రోల్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రతినిధి మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, సాధారణంగా ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడానికి ఎటువంటి అంటే ప్రాధాన్యతలు పరిగణలోకి తీసుకుంటారు, కేంద్ర ప్రభుత్వం మీకు ఎటువంటి సహాయం అందిస్తుంది, మీరు నిర్వహణకు ఎలాంటి ఇచ్చేస్తారు అంటే లేదండి, పెట్రోల్ బంకు ఏర్పాటు చేసేదానికి పాత పద్ధతులు అయితే ఒక 5 లక్షలు డిపాజిట్ తీసుకొని కంప్లీట్ వాళ్ళే నిర్వహిస్తారు. ఇప్పుడు ఏం చేశారంటే వచ్చే పబ్లిక్ దగ్గర నుంచే ఇన్వైట్ చేసి 1 కోటి రూపాయలు వ్యయంతో పెట్టేటట్టు ఇప్పుడు ఏర్పాటు చేశారు. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే తెలియని వాళ్ళందరూ వచ్చి దీన్ని ఎదుర్కొంటున్నారని మా అభియోగం. అంటే ప్రభుత్వం సంబంధించి అంటే ఒక పెట్రోల్ బంక్ పెట్టిన తర్వాత స్థలం ఎలాగా, దానికి ఎక్విప్మెంట్ ఎలాగా, దాన్ని మెయింటైన్ చేయడానికి సిబ్బంది, వీళ్ళందరి నియామకం ఎవరి మీద పెడుతుంది, ఎవరు వీళ్ళని భరించాల్సి ఉంటుంది? పెట్రోల్ బంక్ స్థలం కూడా వచ్చే పెట్రోల్ బంక్ ఎవరైతే కావాలని వస్తున్నారో వాళ్ళే స్థలం తీసుకోవాలి. దీని నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి ఏది ఏ సపోర్ట్ ఉండదు. ప్లస్ అది కాకుండా కూడా ఆ స్థలానికి మట్టి ఫిల్ చేయడం కానీ, ప్లస్ కాంపౌండ్ వాళ్ళు కట్టడం కానీ, దానిలో బిల్డింగ్ కట్టడం కానీ, దానిలో పెట్టే ట్యాంక్స్కి అన్నిటి కూడా డిపాజిట్ అమౌంట్ కింద వాళ్ళు మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. పాత రోజులు భిన్నంగా వసూలు చేస్తున్నారు, ఇంతకుముందు పాత రోజుల కంటే, పాత పద్ధతి కంటే కూడా. అంటే తాజాగా అంటే అక్కడ సిబ్బంది నిర్వహణ బాధ్యతలు ఎవరు తీసుకోవాలి, అంటే యజమానికి ఉంటుందా లేకపోతే ప్రభుత్వం ఏమన్నా దానికి సంబంధించిన జీతపత్రాలు చెల్లించడం కానీ ఏమన్నా ఉంటుందా? ఎవ్రీథింగ్, దాని నిర్వహణ బాధ్యత అంతా కూడా యజమానే చేయాలి. అక్కడ శాలరీస్ అన్నీ కూడా యజమానే పే చేయాలి, నిర్వహణ ఖర్చులన్నీ కూడా యజమానే భరించి ఆ వచ్చే కమిషన్లోనే ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. ఆ కమిషన్ చాలట్లేదని మా అభియోగం కూడా. అంటే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలో 2850 పెట్రోల్ బంకులు ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని వంద సంవత్సరాల నుంచి ఒకటి ఏర్పాటు చేసుకుంటూ ఒక్కసారిగా వచ్చిన ప్రభుత్వం ఒక్కసారిగా ఈ సంఖ్యలో ఇంత పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులు ఏర్పాటుకు ముందుకు రావడం మీరేమనుకుంటున్నారు? అదే మాకు అర్థం కాని పొజిషన్. ఎందుకంటే మేము గతంలో కూడా చెప్తా ఉన్నాం, గతంలో కూడా మేము ఏం చెప్పామంటే మాకు ఒక బ్రేకప్ ఉండి మీరు ఇచ్చే కమిషన్ మాకు చాలట్లేదు, మా కమిషన్ పెంచండి అని చెప్పని చాలా వరకు అడిగాము. అది కూడా ఇప్పుడు కోర్టులో నడుస్తూ ఉంది కేసు కూడా, మాకు కంపెనీస్ మధ్య కూడా. ఈవెన్ కోర్టు కూడా వాళ్ళు ఏది కూడా సబ్మిట్ చేయాలి, బ్రేకప్ సబ్మిట్ చేయమంటే బ్రేకప్ సబ్మిట్ చేయలేదు. నిర్వహణ కూడా మాకు చాలా కష్టంగా ఉంది. లేదా మేము బంకులు చేయలేము, మమ్మల్ని బయట పంపించాలంటే మా సైట్ మాకు ఇచ్చేస్తే మేము బయటకు వెళ్ళిపోతాము కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వాడు బేదఖర్చు చేసి వాళ్ళు వినకుండా మళ్ళీ కొత్తగా డీలర్షిప్ పిలిచేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఉన్న మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఈ రోజున దాదాపు మనం తీసుకుంటే 2850 పంపుల్లో నియర్లీ 60-70% బిలో 100 KL పంపులు ఎక్కువ ఉన్నాయి. 100 KL బిలో ఉంటే ఎవరు కూడా నిర్వహణ చాలా కష్టంగా ఉంటుంది, మైనస్లోకి వెళ్ళిపోతాను. సో బ్యాంక్ కరప్ట్ అయ్యేదానికి కూడా ఛాన్స్ వస్తూ ఉంది. బ్యాంకులో మేము తీసుకున్న ఓడీలు కానీ, బ్యాంకులో తీసుకున్న దాని మీద తీసుకున్న లోన్స్ కానీ మేము రీపే చేయలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఎంతవరకు వెళ్తుందో, ఎంతమంది మేము డీలర్స్ ఇబ్బంది పడతామో మాకు అర్థం కాని పరిస్థితి. అందుకని మీ ముఖ్యంగా మేము వచ్చే డీలర్స్ అందరూ కూడా ఏం చెప్తామంటే, కొత్తగా దీనిలో రావాలనుకునే వాళ్ళు కూడా దీన్ని స్టడీ చేయండి, కాకపోతే మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ బంధువులు ఉండొచ్చు, ఈ మీరు వేసే పర్టికులర్ ప్లేస్లో డీలర్ కాకుండా పక్క జిల్లాకో లేదంటే పక్క ఊర్లో డీలర్ని అడిగి, అయ్యా మీరు ఏం ఇబ్బందులు పడుతున్నారు, మీరు దీన్ని నిర్వహణ ఎలా చేయాలి, దీనికి పెట్టుబడి ఎంత పెట్టాలి, దీని ఇన్వెస్ట్మెంట్ పెట్టిన రిటర్న్స్ ఎట్లా వస్తున్నాయి, దీనిలో కంపెనీలో ఉండే సాధోబాధలన్నీ కూడా మీరు ఆలోచించి ముందుకు రమ్మని చెప్పని దీని మూలంగా మీకు అందరికీ కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఈజీ కాదు, 1 కోటి రూపాయలు దీనిలో పెట్టుబడి పెట్టాలా, పెట్టిన తర్వాత అది మనకు రీబ్యాక్ వచ్చేదానికి కూడా చాలా టైం పడుతుంది, చాలా కష్టమైన పని కూడా. ఇంకా 5 సంవత్సరాల కంటే కూడా ఈ ఇండస్ట్రీ నడవదని చెప్పని నేను చెప్తున్నాను, ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి.
అంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ పొల్యూషన్ పెరిగిపోతుంది, వాహనాలతోటి ఎక్కువ పర్యావరణానికి ఇబ్బంది జరుగుతుంది, ఎలక్ట్రికల్ వాహనాలను పెద్ద సంఖ్యలో ప్రోత్సహించాలని ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా మహీంద్రా టాటా కంపెనీ లాంటి పెద్ద కంపెనీలతోటి ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలుకు మొగ్గు చూపుతుంది. ఈ నేపథ్యంలో మీ అంటే పెట్రోల్ బంకుల పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? దానికి సంబంధించి మీ ఆందోళన ఎలా ఉంది? మా ఆందోళన ఏంటంటే ఇది మ్యాక్సిమం 5 ఇయర్స్ దాకే మా జీవన వృత్తి పెట్రోల్ బంకుల ద్వారా ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే గతంలో కూడా మేము చాలా చర్చలు చేసాం దీనిలో. 5 సంవత్సరాల తర్వాత మేము ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోవాలి, మాది పెట్రోల్ అనేది సేల్ అయితే ఉండదు, ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకొని గంటకి ఎంత అని చెప్పి వసూలు చేసుకోవాలి, గమ్ములు కూర్చోవాలి. ప్లస్ ఏంటంటే మేము ఇంకో సైడ్ వ్యాపారం చూసుకొని ఆ వ్యాపారం షిఫ్ట్ అయిపోవడం ఉత్తమం అని చెప్పని మా ఆడిటర్స్ కానీ వీళ్ళందరూ కూడా మాకు గతంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఒక 5 సంవత్సరాలు మించి వ్యాపారం ఉండదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి, 5 ఇయర్స్ తర్వాత ఈ బిజినెస్ ఉండదు. కాబట్టి మీరు చూసుకొని ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నారో దాన్ని పోగొట్టుకోవద్దు, ఈ ఊబిలోకి రావద్దు అని చెప్పి మీకు అందరూ వివరించుకుంటున్నాను. అంటే గతంలో కూడా ప్రభుత్వం పెట్రోల్కి డీజిల్కి ప్రత్యామ్నాయంగా సిఎన్జి వాడాలి అని అయితే సిఎన్జి కూడా అంత ఆశించినంత స్థాయిలో అది సక్సెస్ కాకపోవడానికి అలాగే మళ్ళీ డీజిల్ పెట్రోల్ వినియోగం పెరగడానికి ఒక కారణమే. అంటే ఈ నేపథ్యంలో సిఎన్జి మాదిరి ఇది ఏమన్నా అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇది అవదండి, ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. ఏంటంటే కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ పర్యావరణాన్ని రక్షించేదానికి అని చెప్పని ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసేదానికి ఈ పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించేదానికి ఎలక్ట్రికల్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇదిగా జరుగుతూ ఉంది. ఆల్రెడీ ప్రూవ్ అయినాయి, 2 వీలర్స్ అయితే డ్రాస్టిక్గా వచ్చేస్తున్నాయి. ప్లస్ కియో మోటార్స్ వాళ్ళు కూడా 4 వీలర్స్ కూడా నియర్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. అవి మన సచివాలయానికి కూడా ఎన్నో మన ఆర్డర్ చేస్తే అవి కూడా వస్తున్నాయి. దాదాపు 5 ఇయర్స్లో చాలా డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. పెట్రోల్ వినియోగం అనేది ఆల్మోస్ట్ నిల్ అయిపోద్ది మన కంట్రీలో. 5 సంవత్సరాల తర్వాత పెట్రోల్ వినియోగం ఉండదు, ఎవ్రీథింగ్ విల్ బి షిఫ్టెడ్ టు ఎలక్ట్రికల్ వెహికల్స్. అంటే దీనికి సంబంధించి భవిష్యత్తులో మీ ఆలోచన విధానానికి సంబంధించి అంటే మీ అసోసియేషన్ సంబంధించి దీన్ని ప్రజలకు ఎలా తీసుకుని వెళ్ళాలి? అదే దీన్ని మేము మీ మీడియా ద్వారానే ప్రజలకు తీసుకెళ్ళి, ఎందుకంటే ప్రతి మా 13 జిల్లాలు కానీ ప్లస్ ఆల్ ఇండియా వైడ్ కూడా ఏ జిల్లా అసోసియేషన్ ఆ జిల్లా వాళ్ళకి మేము ప్రెస్ ద్వారా కానీ లేదా ఫ్రెండ్ సర్కిల్లో కానీ పాంప్లెట్స్ ద్వారా కానీ ఎలక్ట్రికల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎవ్రీథింగ్ అంతా కూడా మౌత్ పబ్లిసిటీతో కానీ దో మేము పడే సాధక బాధలు ఉన్నాయి, దయచేసి మీరు అర్థం చేసుకుని రండి. దో ఈ వర్కౌట్స్ ఇట్టున్నాయి, మా దగ్గరికి మేము వర్కౌట్స్ కూడా ఇస్తాం, ఎంత కమిషన్ వస్తుంది, ఎంత అమ్మితే మీరు తిరిగి రీపేమెంట్ చేయగలుగుతారు, మీ పెట్టుబడి మీకు ఎలా వెనక్కి వస్తుంది, అవన్నీ కూడా మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎవరిని వచ్చేవాళ్ళు మమ్మల్ని సలహా అడిగితే మేము చెప్పి సాధబాధ చెప్పిన తర్వాత అవి ఇన్ని వాళ్ళు వస్తాం అనుకుంటే వెల్కమ్. ఎందుకంటే మేము ఎక్కడ కూడా అడ్డం చెప్పట్లేదు, మేము పడే ఇబ్బందులు ఇంకోళ్ళు పడకూడదు అని చెప్పని మేము ఈ విధంగా మేము చెప్తున్నాం. అందరు కూడా ఎడ్యుకేట్ చేద్దామని మా ప్లానింగ్ కూడా. అంటే భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాలను పెంచడం అలాగే వాటిని ప్రోత్సహించాలని రాయితీలు ప్రోత్సాహాలు అందిస్తున్న నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ అన్నది కేవలం 1-5 సంవత్సరాల్లో కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పిన డీలర్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చి పెట్రోల్ బంకులకి కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇవ్వడం, దానికి అప్లై చేసుకోవాలని చెప్పని ప్రయత్నాలు చేయడం అనేది భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీస్తుంది. కాబట్టి వచ్చే అభ్యర్థులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు ఒక క్షణం ఆలోచించి తమను సంప్రదించి పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఇది ఇవాళ సిటీ ఫోకస్. మరి మరో అంశంతో రేపు సిటీ ఫోకస్లో కలదు.